మీరు చికెన్ అని కేఎఫ్సీలో తినేది చికెను కాదు, కుళ్ళిపోయిన మాంసంపు నుంచి వచ్చిన అమినో యాసిడ్స్ని మళ్ళా సింథసైజర్లో వేసి కృతకంగా తయారు చేసిన అది మాంసపు ముద్ద మాత్రమే. కావాలంటే ఇప్పుడు మీరు కేఎఫ్సీ అని మీరు కోర్టుకు వెళ్ళి చూస్తే కెంటకీ ఫ్రైడ్ చికెన్ అని అనరు, అది ఊరికే కేఎఫ్సీ అంటారు అంతే. లీగల్గా దాన్ని ఫ్రైడ్ చికెన్ అనేదానికి వీల్లేదు. ఇవన్నీ మాధ్యమాలు చెప్పేందుకు ముందుకు రావట్లేదు. ఎందుకంటే మీరు ఈ చికెన్ తినండి, అందులో ఉన్న కెమికల్స్ అంతా మీ నోట్లోకి పోతాయి, మీకు రోగాలు వస్తాయి, మేము టాబ్లెట్లు రెడీ చేసి కూర్చున్నాము, వచ్చి తీసుకోండి, ఈ రోగం బాగాదు, బాగయ్యేంతవరకు తీసుకుంటుండండి అని చెప్పి ఏం మోసాలు చేస్తున్నారు తెలుసా? చచ్చిపోతే నువ్వు దిస్ పర్సన్ ఈజ్ డైడ్ బికాస్ ఆఫ్ క్యాన్సర్, బికాస్ ఆఫ్ హార్ట్ బ్లాక్, బికాస్ ఆఫ్ డయాబెటీస్, బికాస్ ఆఫ్, అంటే వీడు చచ్చేదానికి కారణం ఇది అని రాస్తే నీకు డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ చావుకు మీ ఆరోగ్యానికి ఏమీ సంబంధం లేదు. క్యాన్సర్ వచ్చి 15 సంవత్సరాలు క్యాన్సర్ గడ్డలతో కష్టపడిన వాళ్ళు నా దగ్గరకు వచ్చి బాగు చేసుకొని 3 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్లో చనిపోయారు. అంటే చావుకు రోగానికి సంబంధం లేదు. నీ చావుకు రోగానికి సంబంధం లేనే లేదు. అట్లయితే ముందంతా ప్రజలు చనిపోయేవాళ్ళు, వాళ్ళకి ఏవి రోగాలు ఉండేవే కావు. పుట్టుక ఎంత నిజమో చావు అంత నిజమో, మధ్యలో జీవితం నీ చేతుల్లో ఉంది, ఎలా బతుకుతావో నీ చేతుల్లో ఉంది. వెదర్ యు వాంట్ టు లివ్ హెల్తీలీ ఆర్ విత్ సిక్నెస్. సో ఈ రోగం వల్ల నువ్వు చచ్చావని చెప్పటం ఈ విజ్ఞానులు ఈ డాక్టర్లు చేస్తున్న మోసం. అంటే రోగం వచ్చి చావము, చావాలి కాబట్టి చస్తాం. నువ్వు ఏ రోగంతోనూ ఎవడూ చావడు, రోగం అనుభవిస్తారు అంతే, రోగంతో జీవిస్తారు, మీరు రోగంతో చావరు. సో ఇది క్లారిటీ ఉండాలి మీకు. అంటే రోగంగా బతకాలా, యోగంతో ఆరోగ్యంగా బతకాలా అనేది ఎక్కడుంది? మీ చేతుల్లో ఉంది. మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క ముద్దలో ఉంది, మీ నోటికి పోతున్న ప్రతి ఒక్క చుక్క నీటిలో ఉంది. ఆ నీటినే కల్మషన్ చేసుకొని తాగుతున్న మీ ప్లాస్టిక్ గొట్టాల్లో, ప్లాస్టిక్ బాటళ్ళల్లో, హైజీన్ అని చెప్పుకొని ప్లాస్టిక్ బాటళ్ళల్లో నీళ్ళు తాగుతున్నాం. ఇది ఇలాగ నేను దీన్ని తాగేదానికి ఇష్టం లేదు, ఎందుకంటే ఈ పేపర్ అనుకుంటున్నారు, పేపర్ లోపల ప్లాస్టిక్ కోటింగ్ ఉంది, మీ నాన్ స్టిక్ పెన్నంలాగానే ఇది. వేడివేడిగా మీరు కషాయం వేశారు, ఆ ప్లాస్టిక్ కణాలు ఈ కషాయంలోకి వచ్చాయి, ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్ నా చిన్న పేగులోకి అంటుకుంటే నిర్నాళ గ్రంథికలకు కావాల్సిన కాపరు జింకు అవన్నీ దొరకపోవటం వల్ల ప్యాంక్రియాస్, థైరాయిడ్, పిట్యూటరీ గ్లాండ్ అన్నీ మెల్లి మెల్లిగా కార్యక్షమతను కోల్పోవటం వల్ల మీ వెంట్రుకలు ఊడిపోవటం, వీర్యకణాలు లేచిపోవటం, మూతి మీద మీసాలు రావటం, ఇవన్నీ ఈ ప్లాస్టిక్ కణాల నుంచి, మీరు తాగుతున్న పాలల్లో ఉన్న ఆక్సిటోసిన్, ఎస్ట్రోజిన్ నుంచి, మీరు తాగుతున్న ఈ రిఫైన్డ్ ఆయిల్స్లో ఉన్న కెమికల్స్, అవి కెమికల్స్ ఆయిల్ లేదు, అంటే ఇవన్నీ మనం మనకు ఆ అడిక్షన్ వల్ల జరిగే భయంకరమైన దురంతాలు. కానగాకే కాదు బాబు, మరి దాన్నే పెట్టుకుంటే అది వ్యసనం అవుతుంది, ఒక్కొక్కసారి చమురు ఆకు పెట్టుకో, ఇంకొకసారి జామ ఆకు పెట్టుకో అని చెప్పాను. అంటే కషాయాల్ని మార్చే దాంట్లో కీటుకు ఏమిటంటే మళ్ళా వ్యసనానికి మీరు దారి కాకూడదు. అందుకే వైవిధ్యమైన పదార్థాల్లో మనం అలవాట్లు చేసుకుంటే వ్యసనం కాదు. ప్రతి ఒక్క పదార్థంలోనూ అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈత ఆకు కషాయంలో ఈ హెచ్ఐవిని పారద్రోలే అద్భుతమైన గుణం ఉంది. ఈత ఆకు కషాయం, రావి ఆకు కషాయం, గరికే ఆకు కషాయం, ఈ 3 ఆకుల కషాయాలన్నీ 9 వారాలు తాగితే హెచ్ఐవి పేషెంట్లు, అది ఎంతమంది ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దగ్గరికి కూడా రారు, అంత భయపెట్టించేశారు ప్రజల్ని. నేను మీ దగ్గరకు వస్తే మీకు వస్తుందేమో సార్ అని రాకుండానే పాపం వాళ్ళు దూరంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళందరూ నా లెక్చర్స్ యూట్యూబ్లో విని ఫోన్లు చేసాం, సార్ ఈత కంటే తెలియకుండా ఉండింది, మీరు చెప్పిన తర్వాత నాకు ఫోన్ చేస్తారు, ఫోన్లో పంపిస్తాను, వాట్సాప్ ఉంది కదా ఫోటో, గూగుల్లో సెర్చ్ చేసి ఇలా ఉంటుంది చూడు బాబు అని.
దే హ్యావ్ ఫిగర్డ్ దట్ అవుట్. వందల మంది నాకు ఫోన్ చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ చాలామంది లేడీస్ కూడా ఫోన్ చేసి మాకు ఇది బాగు అంటే ప్రతి వారం డాక్టర్ దగ్గరికి, వాళ్ళకు స్పెషల్ యూనిట్ ఉంటుంది సెల్, వాళ్ళు చనిపోయేదానికి వచ్చినప్పుడు వాళ్ళకు రాసిస్తారు నీ దేహాన్ని ఇలా కాల్చాలి, నీ బట్టల్ని ఇలా కట్టాలి, దీనికి ఇది చేయాలి అని చెప్పి టైప్ చేసి ఇచ్చిన వాళ్ళు కూడాను ఇవన్నీ పారేసి మేము హ్యాపీగా ఇప్పుడు 6 కిలోమీటర్లు నడుస్తున్నాము అని చెప్తున్నాను. నేను ప్రతి ఒక్కరికి నా లెక్చర్స్లో చెప్తూ ఉంటాను, ఎందుకు నడకనే మనకు నిజం చెప్పాను కదా, చేయెత్తేదానికి గ్లూకోజ్ బర్న్ చేయాలి అంటే నడిచేటప్పుడు మన రక్తంలో ఉన్న 5 గ్రాముల గ్లూకోజ్ను మనం 1 గంట నడిస్తే బర్న్ అవుతుందన్నమాట. కానీ మనం రోజులో 150 గ్రాముల గ్లూకోజ్ దేహంలో వేసుకుంటున్నాము, కాఫీలు టీలు పాలు చక్కెర బియ్యము గోధుమలతో మొత్తం 150 గ్రాములు. సో 5 గ్రాములు ఖర్చు కావాలంటే 1 గంట నడవాలి, 150 గ్రాములు ఖర్చు కావాలంటే 30 గంటలు నడవాలి. రోజులో 8 గంటలు ఉన్నాయి, ఒక్కడైనా 1 గంట నడుస్తున్నాడా? అది ఇంకొక కారణం రోగానికి. అంటే మనం చేయాల్సింది ఏమిటి, ఆరోగ్యంగా ఉండాలంటే చాలా సింపుల్. ఇప్పుడు అర్థమవుతుందా మీకు అందరికీ? ఐ మై మేకింగ్ సెన్స్? అర్థమవుతుందా? నేను చెప్పేది సరి అని అనిపిస్తుందా? ఎందుకంటే మీరు సరి అని చెప్పకున్నా కానీ సరి కాదు అని చెప్పినా నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఇక్కడ 100,000 మంది బాగు చేసుకొని తిరుగుతున్నారు. మన దేశంలో ఎవరైనా చస్తే వాడి నోట్లో నువ్వులు వేస్తారు, నువ్వులు వేసి నారాయణ నారాయణ అంటాడు. ఎందుకు? అప్పితప్పి వాడి దేహంలో ప్రాణం ఉంటే నువ్వులు వేస్తే బతికి బయటపడతాడు. బతికి బయటపడలేదా, నువ్వులు వేసినా బతికి బయటపడలేదా, చచ్చాడు తీసుకెళ్ళిపో అని, అదే తిలాంజలి అంటాం. నువ్వులు పోసినా కానీ నోట్లో వాడు బతకడం లేదు అంటే వాడు చచ్చాడు, ఫైనల్ టెస్ట్. అంటే నువ్వుల్లో అంత మహత్యం ఉంది. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ని దూరంగా ఉంచాలంటే మీరు మీ పిల్లలకి వారానికి ఒకసారి నువ్వులు లడ్డిస్తే వాళ్ళకి ఏ రోగము రాదు.